பரந்தாமா తిరుమల కాళి సాయంత్రం 6 దాటింది ఎంత నిండుగా ఉండాలో కదా తిరుమల పల్చగా ఉన్నారు రోజు లక్ష మంది వచ్చేది 6000 మంది వస్తే ఎలా ఉంటుంది మరి మీరు చూసి వెనక్కి వచ్చారు కదా హరే కృష్ణ అయ్యో తిరుమల ना 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 తిరుమల మేము వెళ్ళిపోతున్నాం 6 దాటిపోయింది అయ్యో ఇంకా బోల్డ్ అంత మంది జనంతో ఎంతో కలకలలాడుతూ ఉండాలి అయ్యో ఇలా ఖాళీ రోడ్లు ఉన్నాయే స్వామి మళ్ళీ ఎప్పుడు పునర్వైభవం అంటే మన ఆ రూమ్ లో అంటే మేము మా క్వార్టర్స్ మొత్తం మీద కూడా 5 గురు ఉండిపోయినాము కళ్యాణంలో 5 గురుమే ఉండిపోయినాము एवरो आये स्वामी याबाई एल कृतम एला अला अंदर याब अरवे कृतम अब इला अब इला चरत्र इला याबाई का अरवे का अब चटू लेते आर्चू लेकोचेमो जन एपड़ू उ आर्ति तो गोविंद अंटू वालू उद परीक्षाकाल परीक्षाकाल मनुष्यको पोयाकाल बिकाज कलिकाल इंकाल तपद मन दौर्भाग्य मन उपड़े మన ఉన్నప్పుడు పర్లే అన్ని ఆయన ఇష్టమే మన ఇష్టమే ఉంది చేసేవాడు ఆయన ఆయన కష్టాలను ఉండబట్టి మనమైనా గానీ ఎంత కష్టకాలమైనా గానీ మనమైనా రాగలము అమ్మో అమ్మో ఇప్పుడు ఇందాక ఎవరో అబ్బాయి స్వామి నేను ఇందాక పొద్దున అక్కడ చూశాను అన్నాడు ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగా అంటే వైజాగ్ నుంచి బారిస్కి వచ్చాడు అంటే ఎంత ప్రేమ ఉండాలి ఇంకో వాళ్ళు ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి అంటే నువ్వు ఎప్పటి నుంచో చూస్తున్నావండి ఎప్పుడు దొరుకుతాను చక్కం దొరికింది కొడిచావు నలుగురు నుంచి వచ్చారు అంటే భవంతుడి పట్ల ఎంతో ప్రేమ ఎంతో ఆర్తి ఎంత మందికో ఉంది ఎంత భాగ్యం ఉండాలయ్యా ఎంత భాగ్యం ఉండాలి చెప్పు చిన్న విషయం కాదు నేను చిన్న విషయం కాదు ఇది మనం భాగ్యవంతులం ఏం పర్వాలేదు రామానుజాచార్యులు వారు చెప్పారు మీరు ఏదో ఒక ధామంలో ఉండండి భగవంతుడు ఉండేటువంటి ఒక స్థలంలో ఉండండి చాలు మీరు వద్దనిపడతారు ఇప్పుడు నువ్వు వద్దనుకున్నా చెవిలో స్వామివారి సంగీతం పడుతుందా స్వామి గంటానాదం పడుతుందా స్వామి కీర్తన పడుతుందా నాలి మంచి మాటలు పడతాయా వద్దనిపడతాం మన అదృష్టవంతులు మనం ప్రే చేయాల్సింది ఏంటంటే స్వామి ఈ అదృష్టం అందరికీ అంతే ఇంకేమొద్దు ఈ అదృష్టం అందరికీ ప్రసాదించు అని అడగడమే మనం చేయగలిగే పని గోవిందా 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 బాగున్నారా నా 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 ఎక్కడి నుంచి